సో ఇప్పుడే మనకి ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి. సో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కొత్త పన్ను విధానం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. వీరికి 1 రూపాయి కూడా పన్ను అయితే లేదన్నమాట. సో ఆదాయపు పన్నుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన పన్ను విధానం 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి, అంటే వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి అయితే వస్తుంది. కొత్త ఆదాయపు పన్ను విధానంలో జీతం పొందే ఉద్యోగులు, పెన్షనర్లు 7.5 లక్షల వరకు వార్షిక ఆదాయంపై 1 రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. సో ముఖ్యంగా ఇది ఉద్యోగులకు పెన్షనర్లకు నొక్కి ఒక్కానించారన్నమాట. ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి 7,50,000 వరకు సంవత్సరానికి పొందేవారు 1 రూపాయి కూడా పన్ను అయితే చెల్లించే పని లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రూల్ అనేది ఏప్రిల్ 1 నుంచి అయితే అమల్లోకి రాబోతుంది. అది కొత్త పన్ను ఆధారంగా అన్నమాట. ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 7 లక్షలకు మించి ఉంటే అలాంటి వారు ఎలాంటి పన్ను చెల్లించిన అవసరం లేదని 2023 బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 87A కింద చెల్లించే గరిష్ట రాయితీ పరిమితి 2023 బడ్జెట్లో 12,500 నుంచి 25,000 అయితే పెంచిందన్నమాట. ముఖ్యంగా జీతం అందుకునే ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం 2023 కొత్త బడ్జెట్లో 50,000 స్టాండర్డ్ డిడక్షన్ అయితే పొడిగించింది. ఇంతకుముందు స్టాండర్డ్ డిడక్షన్ పాత ఆదాయ పన్ను విధానంలో మాత్రమే అందుబాటులో ఉండేదన్నమాట. అయితే 2023 బడ్జెట్లో ప్రకటించిన తగ్గింపు రాయితీ, అదనపు ఆదాయ పన్ను స్లాబుల్లో పన్నులు ఫలితంగా, అంటే మార్పుల ఫలితంగా ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్దారులు వార్షిక ఆదాయం 7.5 లక్షల వరకు ఉంటే ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడు మనకి ఏప్రిల్ 1 నుంచి అయితే ఈ రూల్స్ అందుబాటులోకి రాబోతున్నాయన్నమాట. సో ఇది మనకు ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.